పిల్లల జీవితాలు ఆనందాల హరివిల్లుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ ఇంద్రధనుసు 2.0 పథకం అభినందనీయమని విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాసరావు అన్నారు. విశాఖ వైశాఖి జల ఉద్యానవనంలో మిషన్ ఇంద్రధనుసు 2.0 రెండో విడత కార్యక్రమానికి సంబంధించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క బాలబాలికలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా పిల్లలకు సంపూర్ణ వ్యాధి నిరోధక టీకాలు వేయించడం ద్వారా క్షయ, పోలియో, ధనుర్వాతం, నిమోనియా, పచ్చకామెర్లు, రుబెల్లా వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు దోహదపడుతుందన్నారు. ఈ పథకాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తిరుపతిరావు, కేంద్ర సమాచార ప్రసార శాఖ, విశాఖ శాఖ బ్యూరో అసిస్టెంట్ సంచాలకులు ఎంఎస్ మహేష్, అడిషనల్ డైరెక్టర్ డి మురళీమోహన్, జిల్లా వ్యాధి నిరోధక ఆఫీసర్ జీవన్ రాణి, చండీగఢ్ ఆర్ఓబి అడిషనల్ డైరెక్టర్ బల్జిత్ సింగ్, చెన్నై సాంగ్ ప్రేమ విభాగం మేనేజర్ కులదీప్ శ్రీ, విశాఖ కళాకారుల సంఘం తరపున డేవిడ్ రాజు, శివజ్యోతి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మహేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా శ్రీమతి జీవన్ రాణి గారు, డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్, అలాగే బల్జిత్ సింగ్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ఓబి చండీగఢ్, కుల్దీప్ సాగరి మేనేజర్ సాంగ్ అండ్ డ్రామా డివిజన్ చెన్నై, అలాగే బి తారక ప్రసాద్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ నెల్లూరు, అలాగే సూర్యనారాయణ గారికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇది చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద మనం చెప్పుకోవాలి. ప్రధానమంత్రి గారు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా ఇది పెద్ద ప్రాచుర్యంలోకి వచ్చింది. అందులో ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విత్ కోఆర్డినేషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమం నలుమూలలో కూడా దీన్ని నిర్వహించాలన్నటువంటిది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రకంగానే ఇప్పుడు జరుగుతుంది.